ఈ మధ్య కాలంలో ఒకరకు మూవీ సజెస్ట్ చేస్తే నేను మొహమాటంగా స్టార్ట్ చేశాను అనమాట చూడడం, బట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్ వరకు చూశాను. అహం రీబూట్ అహాలో ఉంది, మీరు కూడా చూడండి, వాల్యుబుల్ అనిపిస్తుంది. సో ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చేసిన డైరెక్టర్ ప్రశాంత్ గారు, నమస్తే అండి. మీరు అంత మంచి సినిమా చూసి ఇంత హంబుల్ గా కామ్ గా ఉన్నారు, నాకేం సంబంధం లేదు సినిమాతో అన్నట్టు. లేదు, ఇట్స్ బీన్ మై బేబీ, దిల్ ఆల్వేస్ స్టే ఫర్ ఎవర్, ఇప్పటికీ ఉండిపోతుంది నాతోటే అన్న ఫీలింగ్ అంతే. అది వెరీ ఛాలెంజింగ్ టాస్క్ మీ మూవీ అనేది. ఒకరే ఒక యాక్టర్ ఇచ్చారు అండ్ ఒకటే ఒక సెటప్ ఇచ్చారు, అండ్ యు ఎంగేజ్డ్ ఆడియన్స్ ఫర్ అబౌట్ 90 మినిట్స్. ఎలా, అసలు ఏంటంటే గట్స్ ఏంటి? అసలు వన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ డైరెక్టెడ్ వేర్ ఐ వాంటెడ్ టు టెల్ ద స్టోరీ విత్ సుమంత్, ద అదర్ పార్ట్ వాయిసెస్ ఇచ్చి వదిలేశాను. ఎవ్రీ ఆడియన్స్ ఇస్ అ సెకండ్ యూనిట్ డైరెక్టర్ ఫర్ మై ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. How are you feeling, Andy? You wanted to achieve this, you achieved it now. Amundu phase movie release tarvata phase, how are you feeling, Andy? People are appreciating it from all corners of the globe. Naaku ekkada ekkada undo I'm getting messages through social media. They're random people. See, ma ammo ma friendo chepthe adi it's a different thing. యాక్టర్ సుమంత్ గారు లాంటి వాళ్ళకి మూవీ యాక్సెప్ట్ చేయాలి అంటే, ఆయన సుమంత్ గారు అంటే ఆయనతో వర్క్ చేశాను, ఇంటర్వ్యూ చేశాను, ఆయనకి వాస్ట్ ఎక్స్పోజర్ ఉంది మూవీస్ మీద. జస్ట్ ఇమాజిన్ మీ మీదే ద హోల్ కెమెరా విల్ బి, అంటే యూజువల్గా ఎనీ యాక్టర్ వాళ్ళకి భయం వేస్తుంది ఫస్ట్. మేము 1 or 2 takes కంటే ఏది చేయలేదండి, వీ డిడ్ ఇట్ ఇన్ 10 days. 9 days హోల్ మూవీ? హోల్ మూవీ 9 days లో చేసాం. నమస్తే వ్యాస్. ఈ మధ్య కాలంలో ఒకరొక మూవీ సజెస్ట్ చేస్తే నేను మొహమాటంగా స్టార్ట్ చేశాను అనమాట చూడడం, బట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్ వరకు చూశాను. అహం రీబూట్ అహాలో ఉంది, మీరు కూడా చూడండి. అసలు ఆ మూవీ చూసి నాకు ఈ మధ్య కాలంలో నా బ్రెయిన్కి నేను అంత పదును పెట్టి చూసిన మూవీ అనమాట. నాకు ఎక్కడా బోర్ అనిపించలేదు అండ్ 90 మినిట్స్ ఆఫ్ యువర్ టైం వాల్యుబుల్ అనిపిస్తుంది. ఆ మూవీ చూసిన తర్వాత నేను డైరెక్టర్ అండ్ రైటర్ని ఇంటర్వ్యూ చేయాలని ఖచ్చితంగా అనుకున్నాను. సో ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చేసిన డైరెక్టర్ ప్రశాంత్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? మీరు అంత మంచి సినిమా చూసి ఇంత హంబుల్గా కామ్గా ఉన్నారు, నాకేం సంబంధం లేదు సినిమాతో అన్నట్టు. లేదు, ఇట్స్ బీన్ మై బేబీ, దిల్ విల్ ఆల్వేస్ స్టే ఫర్ ఎవర్, ఇప్పటికీ ఉండిపోతుంది నాతోటే అన్న ఫీలింగ్ అంతే. దో ఇట్ ఈస్ అవుట్ ఫర్ ఎవ్రీబడీస్ ఐస్, వెరీ హ్యాపీ అండి, క్వైట్ హ్యాపీ విత్ ద వే థింగ్స్ హావ్. యా యా, చాలా కంటెంట్ వచ్చేస్తుంది ఓటీటీస్లో. ఎంత కంటెంట్ అంటే ప్రతి ఒక్కరు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ మా సినిమా చూడండి, బాగుంది బాగుంది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఖచ్చితంగా బాగానే ఉంటుంది వాళ్ళ బేబీ కాబట్టి. బట్ చూడండి చూడండి మొహమాట పెడితే కొంతవరకు చూసిన తర్వాత జనాలు ఆపేశారు చూడటం, అరే చూస్తే నా టైం వేస్ట్ రా బాబు, వీళ్ళకి వీళ్ళకి మంచిగానే అనిపిస్తుంది అని. కానీ నేను కూడా అలా అనుకొని స్టార్ట్ చేసి మీ మూవీ మీద ఫ్రాంక్గా చెప్తున్నాను, బట్ 90 మినిట్స్ నేను ఆపలేదు సినిమా. బట్ ఆడియన్స్ ఇంత ఎంగేజ్ చేసినందుకు, ఎంగేజ్ చేసి అక్కడ వరకు ఓకే, బట్ అది వెరీ ఛాలెంజింగ్ టాస్క్ మీ మూవీ అనేది. అంటే మీకు ఒక 15-20 మంది కాస్ట్ని ఇచ్చేసి మీకు కావాల్సిన ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చేస్తే మూవీ చేయడం అనేది కొంత ఈజీ అవుతుంది, ఎందుకంటే బర్డెన్ అంతా ప్రొడక్షన్ దగ్గర సాల్వ్ అయిపోయింది, స్క్రిప్ట్ అండ్ స్టోరీ మీది. బట్ ఒకరే ఒక యాక్టర్ని ఇచ్చారు అండ్ ఒకటే ఒక సెటప్ ఇచ్చారు, అండ్ యు ఎంగేజ్డ్ ఆడియన్స్ ఫర్ అబౌట్ 90 మినిట్స్. ఎలా, అసలు ఏంటంటే గట్స్ ఏంటి? అసలు ఎలా కూర్చుంటారు జనాలు చూస్తారనుకున్నారు? అంటే నాకు ముందు నుంచి ద ఐడియాస్ వెరీ క్లియర్, ఆడియన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, ఓన్లీ మనం వాళ్ళకి ప్రతీది చెప్పాలి అని చెప్పి ట్రై చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మనం వీ గ్రూ అప్ రీడింగ్ బుక్స్, బుక్ చదివిన వెంటనే యూ గెట్ టు ఇమాజిన్, ఆ ఇమాజినేషన్ అన్నది ఎక్కడికి పోదు, దట్ స్టిల్ దేర్ ఇన్ ఎవ్రీ వన్స్ మైండ్స్, దాన్ని వీఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్, అది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెన్ యూ హ్యావ్ అ వెరీ బిగ్ స్టార్, కొలోసియల్ సెట్స్ ఉన్నాయి, హ్యూజ్ సెట్స్, ఇవన్నీ వేసి యూఆర్ ట్రయింగ్ టు ఎంగేజ్. వీ ఇన్సిడెంటల్లీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ బడ్జెట్, అది మాకు తెలుసు. అండ్ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద ఆడియన్స్. ఎలా కనెక్ట్ చేయగలుగుతాము? ఓన్లీ వెన్ యూ మేక్ దెమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. సో వాళ్ళని ఏం చేసామంటే,
వన్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఐ డైరెక్టెడ్ వేర్ ఐ వాంటెడ్ టు టెల్ ద స్టోరీ విత్ సుమంత్. ద అదర్ పార్ట్ వాయిసెస్ ఇచ్చి వదిలేశాను. ఎవ్రీ ఆడియన్స్ ఇస్ అ సెకండ్ యూనిట్ డైరెక్టర్ ఫర్ మై ఫిలిం. ఎగ్జాక్ట్లీ, యా, దట్స్ హౌ ఐ మేడ్ దట్ కనెక్ట్. సో ఐ హ్యాడ్ దిస్ థాట్, ఇలా కనెక్ట్ చేస్తే దెన్ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఈ సెట్స్ అక్కర్లేదు, ఈ స్టార్స్ అక్కర్లేదు, దే డోంట్ ప్రిఫర్ ఎనీ మ్యూజిక్ సాంగ్స్, ఇవన్నీ అక్కర్లేదు. యూ జస్ట్ టెల్ యువర్ స్టోరీ బట్ రైట్ అ వెరీ గుడ్ వన్ అన్నది, దట్స్ ద ప్రైమరీ థింగ్. రైట్ అ వెరీ గుడ్ స్టోరీ అండ్ యూ కెన్ టెల్ ఇట్ దిస్ వే. దట్ వాజ్ ద గట్స్ వీ హ్యాడ్. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు, ఈ మూవీ నేను మర్చిపోను. యా, ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకంటే యాజ్ యూ సెడ్ నేను కూడా కైండ్ ఆఫ్ ఇమాజిన్ చేసుకుని నా స్క్రిప్ట్ నేను రాసుకున్నాను విత్ ద వాయిసెస్ యూ గేవ్. యా, సో దట్స్ హౌ. ఇప్పుడు లైక్ సందీప్ రెడ్డి వంగా గారు చెప్పారు ఒకసారి, అర్జున్ రెడ్డి అప్పుడు, అంటే దే ఆర్ సమ్ డ్రగ్స్ దట్ స్టే ఇన్ యువర్ బ్రెయిన్ కొన్ని ఇయర్స్ అయినా సరే అని. ఐ స్టిల్ రిమెంబర్ దట్ బోల్డ్ స్టేట్మెంట్ దట్ హీ గేవ్. ఐ లైక్ డెట్. సో ఐ వాంటెడ్ టు మేక్ అ మూవీ విచ్ విల్ స్టే ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద ఆడియన్స్ దట్ వే. అంటే సో థ్యాంక్ఫుల్లీ ఆల్ ది స్టార్స్ అలైన్డ్, హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్. బట్ యూ టెల్ మీ దిస్, వన్స్ బడ్జెట్ ఫిక్స్ అయ్యాక మీరు ఈ స్టోరీ, ఈ బడ్జెట్లో ఇంత మంచి స్టోరీ చెప్పాలని ఫిక్స్ అయ్యారా, లేకపోతే ఈ స్టోరీ అనుకొని మీరు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి దీనికి ఇంత బడ్జెట్ చాలండి మంచి మూవీ తీస్తా అని చెప్పారు, ఎట్లా జరిగింది? సాదా అదేండి, రాసేసుకొని నాకు ఇంత బడ్జెట్ చాలు అనే వెళ్ళాం. బికాజ్ ఇది నా డెబ్యూ ఫిల్మ్. దో ఐ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ మోర్ దాన్ అ డికేడ్. ఒక మూవీ తీయాలి అంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ అంటే హూ విల్ బిలీవ్ యూ, అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రయర్ ఎక్స్పీరియన్స్, ప్రయర్ ఫిలిం ఏంటి, ఇంకోటి ఇవే ఉంటాయి. అండ్ వై వుడ్ ఎ గై ఇన్వెస్ట్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ యునో హిజ్ మనీ ఓవర్ మై విజన్? సో లెట్ మీ కమ్అప్ విత్ సంథింగ్ చిన్నదో ఏదో ఒకటి, బట్ ఇట్ మైట్ బీ ఎక్స్పెరిమెంటల్ బట్ ఇట్ షుడ్ బి ఎంగేజింగ్. ఎట్ ద సేమ్ టైం దీన్ని ఈజీగా తీసేయచ్చు కదా అనిపించాలి ప్రొడ్యూసర్కి. దట్స్ వెన్ ఇవన్నీ ట్రిగ్గర్ అవుతాయి. సి ఇప్పుడు ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఒక స్టోరీ రాసుకొని వీ కెన్ స్టిల్ గెట్ ప్రొడ్యూసర్స్ దట్ వే, బట్ ఇట్ విల్ బీ అ స్ట్రగుల్ అండ్ 100 మందిలో ఒకళ్ళలాగా మిగిలిపోతాం ఒక రకంగా. యువర్ ఫస్ట్ ఫిలిం ఈజ్ ఆల్వేస్ యువర్ కాలింగ్ కార్డ్ అండ్ యువర్ కార్డ్ షుడ్ బీ వెరీ కన్సిస్టెంట్ అన్నది నా ఫీలింగ్. ఇఫ్ యువర్ ఫస్ట్ ఫిలిం ఫాల్టర్స్ తర్వాత యునో వీ కెన్ స్టిల్ ట్రై అండ్ మేక్ గుడ్ ఫిలిమ్స్, కానీ యునో యువర్ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ యువర్ ట్రంప్ కార్డ్ అని. సో అందుకోసం ఐ ట్రైడ్ ఫైండింగ్ మై స్పేస్ ఈ ఎక్స్పెరిమెంటల్ జోన్లో. హౌ యూ ఫీలింగ్ అండి, యునో యూ వాంటెడ్ టు అచీవ్ దిస్, యూ అచీవ్డ్ ఇట్ నౌ, ఆ ముందు ఫేజ్ మూవీ రిలీజ్, తర్వాత ఫేజ్, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇట్ ఇన్ 2019 అండి. వీ వెంట్ టు ద ఫ్లోర్స్ 2021 నవంబర్ అండ్ డిసెంబర్ అండ్ నెక్స్ట్ స్కెడ్యూల్ జస్ట్ ఒక ఫ్యూ ఎక్స్టీరియర్స్ కోసం ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 6 మంత్స్. మళ్ళీ జూన్లో చేసాం ఇన్ 2022, ఫినిష్డ్ ఇట్ ఆఫ్ బై డిసెంబర్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్. వచ్చిన తర్వాత సడన్గా ఓటీటీ టుక్ డౌన్వర్డ్ టర్న్. అప్పటి వరకు ఓటీటీ వాజ్ వెరీ వెల్కమింగ్. 2022లో 2 బిగ్ ఫిలిమ్స్ ఫ్లాప్ మాసివ్లీ. ఓటీటీ కాదు, థియేటర్ కాదు, కాకపోతే క్రోర్స్ అండ్ క్రోర్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ లాస్ లోకి వెళ్ళిపోయాయి ఓటీటీస్. సడన్ గా దే స్టార్టెడ్ యునో వాళ్ళదైన ఒక దీంతో వచ్చేసారు వాళ్ళు, క్లోజ్ డోర్స్, ఇంకా యూ కాంట్ నాక్. అట్లా అయిపోయింది. అట్లా వీ లాస్ట్ 1 ఇయర్, ఒక 1 ఇయర్ ఊరికే అట్లా పెట్టుకొని ఉన్నాం అంతే ఆఫ్టర్ ఫినిషింగ్ ద ప్రోడక్ట్. బట్ థ్యాంక్ఫుల్లీ ఏంటి అంటే యునో స్టోరీస్ టెన్ టు గెట్ స్టేల్ అయిపోతూ ఉంటాయి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, బట్ ఓన్లీ సర్టన్ స్టోరీస్ విల్ ఆల్వేస్ స్టే ఫ్రెష్. లక్కీలీ ఇన్ అవర్ కేస్ అవర్ ఐడియా వాజ్ ఫ్రెష్, ద స్టోరీ వాజ్ ఆల్సో ఫ్రెష్. సో ఇంత డిలే అయిన తర్వాత కూడా ఇట్ నెవర్ యునో ఆ స్టేల్నెస్ రాలేదు అండ్ పీపుల్ ఆర్ ఎప్రిషియేటింగ్ ఇట్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ద గ్లోబ్. నాకు ఎక్కడెక్కడ నుండో ఐఎమ్ గెటింగ్ మెసేజెస్ త్రూ సోషల్ మీడియా, అంటే ర్యాండమ్ పీపుల్. మా అమ్మో మా ఫ్రెండో చెప్తే అది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ సమ్వన్ కాలింగ్ ఫ్రమ్ యుఎస్, అదే మెసేజింగ్ ఫ్రమ్ యుఎస్, యూకే, ఇట్లా రకరకాల తెలుగు వాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడో చూసి అండ్ దే అప్రిషియేట్ దిస్, అంటే వి హ్యాపీ దట్ సచ్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఈస్ కమింగ్ ఇన్ ఇండియా అని. సో ఐమ్ లైక్ ఐమ్ వెరీ హ్యాపీ, ఐమ్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్.
అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది స్ట్రగుల్స్ అండి, ఇంత స్ట్రగుల్ అయ్యాం అంటే టు మేక్ అ ఫిలిం, టు ఫైండ్ ఎ ప్రొడ్యూసర్. లక్కీగా వెరీ టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ ఐ గాట్, సార్ రఘువీర్ కోరిపర్తి అని, ఈజ్ అ యంగ్ గై, మేబీ 35 అలా ఉండే, 33 35. ఈ రోజుల్లో వాళ్ళందరికి ఎలా ఉంటుంది, ఐ మేక్ అ ఫిలిం విత్ పవన్ కళ్యాణ్, ఐ మేక్ అ ఫిలిం విత్ యునో విజయ్ దేవరకొండ, కైండ్ ఆఫ్ అ స్టార్స్ ని కన్స్యూమ్ చేసే ఎరాలో దిస్ ప్రొడ్యూసర్ వాస్ సో, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఐ కేమ్ అక్రాస్ హిమ్, బికాస్ హీ వాస్ లైక్ యూ హ్యావ్ అ స్టోరీ టు టెల్, చలో లెట్స్ టెల్ ది స్టోరీ, ఐ ఫండ్ యూ అని చెప్పి వచ్చారు. Amazing. Amazing. See, after a wait of 2 years, after finishing of the script, we lost 2020 because of COVID. And 21 initial 6 months were gone. And people were still indoors at that time. But once everything fell into place, he was a superb guy. He gave me a free hand. And whatever you want, you just let go. Because budget entundo, you know it. So you want to create a nice vision. Just go ahead. చేసేయండి, మీకు ఎలా అనిపిస్తే అలా అన్నారు. సో ఇన్స్పైట్ ఆఫ్ మూవీ ఆగిన తర్వాత కూడా వీ నెవర్ ప్లేడ్ అ బ్లేమ్ గేమ్, అంటే నీ మూలంగా ఆగింది, నా మూలంగా ఇంకేదో అయింది, ఇలాంటివి ఏవి రాలేదు. వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ మన ఫిల్మ్ విల్ వర్క్, అంతే. దట్ కాన్ఫిడెన్స్ ఇట్ సెల్ఫ్ మమ్మల్ని 4 ఇయర్స్ యూనో నడిపించిందను. మర్చిపోయేంత అన్నావు, ఐఎమ్ ఫీలింగ్ లిటరలీ లైట్ హార్టెడ్ కూర్చున్న, దేర్స్ నో గ్రావిటీ అన్న ఫీలింగ్, దట్స్ హౌ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్ యాక్చువల్లీ. అండ్ వెన్ సీ యు ఆర్ ఇన్ ద మీడియా సెక్టర్, యు వాచ్ ద ఫిలిం అండ్ యు వాంటెడ్ టు ఇంటర్వ్యూ మీ, సో సీ దట్ స్పీక్స్ హౌ ద ఫిలిం ఫెడ్ ఎగ్జాక్ట్లీ. నో, బీయింగ్ అ ఫిలిం పర్సన్ అంటే ఇక్కడ ఉండడం వల్ల ఒక చిన్న ప్రాజెక్ట్ ఏదైనా మంచిది వచ్చినా ఇంకా అంటే ఉరకలన్నమాట, ఎట్లయినా ఎవరికెవరికి చూపించాలి, ఇది చెప్పాలి అంటే, చిన్న సినిమా అయినా మంచి సినిమా వచ్చింది చూడండి చూడండి. నాకు తెలిసి అంటే ఫిలిం ఇండస్ట్రీతో కనెక్ట్ అయిన ప్రతి పర్సన్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ ఇది ఉంటుంది అన్నమాట. సో అదే అంటే యాజ్ అన్ అంటే ప్యూర్ ఆడియన్స్గా నేను నాకు అంటే ఆతృత వచ్చింది అనమాట, త్వరగా ఇంటర్వ్యూ చేసి త్వరగా జనాలకు చెప్పాలి అంటే. వీ ఆల్వేస్ వాంట్ ద అండర్ డాగ్ టు విన్ అండి, అంటే దట్స్ బేసిక్. అండ్ ఇప్పుడు వస్తున్న ఫిలిమ్స్ తోటి అంటే దే ఆర్ వెరీ హ్యూజ్ హ్యూజ్ ఫిలిమ్స్, కైండ్ ఆఫ్ అ బడ్జెట్స్ వింటున్నా, ఇవి వింటున్నా భయం వేస్తూ ఉంటుంది ఒక్కోసారి, బీయింగ్ ఇన్ ద ఫిలిం సర్కిల్ ఇట్ సెల్ఫ్. క్యాన్ వీ యాక్చువల్లీ యూనో ఎన్విజన్ అండ్ మేక్ సచ్ ఫిలిమ్స్, వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఇలాంటి భయాలు చాలా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ అదర్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, సేఫ్ కమర్షియల్స్ అంటే వాటి, అంటే usually love stories and comedies they come under the idi. When it comes to big films he has to risk it, when it comes to experiments also he has to risk it all. Yeah, ipudu ma budget takve undochu but whatever we have put in, unless we maaka confidence lekapothe pette vallam kadu, pettin tarvata if it backfires every penny is lost. Naake enti ante even while writing also even throughout the journey ee movie chesantha deenlo kuda we were very very particular about one thing, the script should be solid because that's the only thing where we can match our minds to Hollywood, Bollywood, whatever, it doesn't matter pedda vada chinna vada, because an idea it doesn't have you boundaries. Know boundaries. Manam ekkadanna on an idea level we can always wage a war with James Cameron avachu evartho avachu. Amazing. But when it comes to budgets you can't, because they come with the US army aithe I should go alone with a small rifle. See, that's how the things are. But on an idea level we were very very sure that we can match it up. So story na alane construct chesamu. And the point today is even in my case or even in your case, meeru movie edanna if you are seeing a 2.5 hour length movie meeku ekkado bore kodthe, today you don't have the attention span. Sagam ivallu chuse repu inko sagam chuddam. We have the convenience of a remote. Yeah, athe indake evaro anta unnaru mee film ki chaala pedda shatru evaro telusa meeku annaru, enti ante remote controller. బట్ ప్రతి వాడు ఆ రిమోట్ కంట్రోల్ని పక్కన పెట్టాడు, బికాజ్ ఇట్ వాజ్ 90 మినిట్స్ అండ్ ఇట్ వాజ్ ఎంగేజింగ్. సో వీ వాంటెడ్ ద రన్ టైమ్ టు బి క్రిస్ప్, అది కూడా వీ అంటే అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. సో వీ హ్యావ్ టు
థింక్ ఇన్ దోస్ టర్మ్స్. ఇదే బిగ్గెస్ట్ టాస్క్ అండి ఇప్పుడు డైరెక్టర్స్ కి. బడ్జెట్ అనేది కూడా ఓవర్కమ్ చేశారు కానీ ఎంగేజింగ్ ఆడియన్స్ అనేది, ఇంత వాస్ట్ డేటా, వాస్ట్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు టు ద వరల్డ్ సినిమా ఆడియన్స్ ని కూర్చోబెట్టడం ఇదో బిగ్గెస్ట్ టాస్క్. దట్స్ ట్రూ అండి. ఇప్పుడు నేను చెప్తాను కదా, నెట్ఫ్లిక్స్ లో ఉన్న కంటెంట్ మన లైఫ్ టైంలో మనం ఫినిష్ చేయలేము, అంతుంది కంటెంట్ జస్ట్ ఇన్ వన్ ఓటీటీ ఎంసీ. సో అండ్ రకరకాల కంటెంట్ అంటే రకరకాల జానరాస్లో ఉన్నాయి. ఇవి కాకుండా వీ హ్యావ్ అదర్ అట్రాక్షన్స్, అంటే యూ హ్యావ్ పబ్స్, హోటల్స్, యూ క్యాన్ స్పెండ్ టైమ్ ఎనీవేర్ నౌ, అండ్ యూ హ్యావ్ సోషల్ మీడియా వేర్ ద ఎంగేజ్మెంట్ ఈజ్ ఈవెన్ మోర్, యునో, అంటే చాలా సెకండ్స్, 15-13 సెకండ్స్ లో అయిపోతుంది. ఇలాంటి టైంలో యు ఆర్ మేకింగ్ మూవీస్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ యునో హ్యూజ్ టాస్క్ ఫర్ ఎనీ ఫిలిం మేకర్, నాట్ పర్టికులర్లీ మీ. అలాంటి టైంలో దెన్ కమింగ్ అప్ విత్ అన్ ఎక్స్పెరిమెంట్ వాజ్ సంథింగ్ దట్ వీ టుక్ అంటే ఒక జైంట్ లీప్ ఆఫ్ ఫెయిత్ తోటి వెళ్ళిపోయాం. బట్ ఈ ప్రాసెస్లో ఏంటి అంటే వీ హ్యాడ్ అంటే పీపుల్ మేడ్ సచ్ ఫిల్మ్స్. మీకు ఒక విషయం తెలుసా, ఇండియా వాజ్ ద ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ టు మేక్ అ సింగిల్ క్యారెక్టర్ ఫిల్మ్, దట్ టు ఇన్ ద ఇయర్ 1970లో సునీల్ దత్ గారు హీ మేడ్ ద ఫస్ట్ సోలో యాక్ట్. ఆ తర్వాత సోలో యాక్ట్స్ వచ్చాయి, చాలా వచ్చాయి. బట్ ద పాయింట్ ఈజ్ హౌ వెల్ డిడ్ పీపుల్ రిసీవ్ ఇట్ అన్నదే క్వశ్చన్ మార్క్ అవుతూ ఉండింది. బట్ నా తెలుసు ఈ జనరేషన్ ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. సోలో యాక్ట్ మూవీస్ మేబీ వన్ ఆర్ టూ, బట్ యూ హ్యావ్ సమ్ కమర్షియల్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ యూ హ్యావ్ టామ్ హ్యాంక్స్ ది వాట్స్ దట్ ఫిలిం, కాస్ట్ అవే. యూ హ్యావ్ కాస్ట్ అవే అండ్ దెన్ యూ హ్యావ్ గ్రావిటీ. గ్రావిటీ కూడా షీ వాంట్స్ టు కమ్ డౌన్ టు ఎర్త్, ద ఆస్ట్రోనాట్. సో షీ సింగిల్ బట్ అక్కడ ఉన్న ఇదేంటి అంటే దే హ్యావ్ ద యునో వాళ్ళకి ఎంత ఆ ఎంబియన్స్ని కన్స్ట్రక్ట్ చేసేంత బడ్జెట్ ఉంది. లైక్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ వీ హావ్ సెంట్ 100 సెటిలైట్స్ టు ఇన్ అ బడ్జెట్ వాట్ గ్రావిటీ హ్యాడ్. రియల్ టైమ్ సెటిలైట్స్ పంపించాం. సో ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ హెఫ్టీ బడ్జెట్స్ దే హావ్. ఐ కాంట్ కంపీట్ విత్ దోస్ బ్యాక్ డ్రాప్స్ బట్ ఇందాక చెప్పినట్టు ఆ సింగిల్ క్యారెక్టర్ తోటి ఐ కెన్ ఎంగేజ్ ద ఆడియన్స్ అన్నది మాత్రం ఉండింది. దట్స్ వాట్ నడిపించింది మమ్మల్ని, దట్ లీప్ ఆఫ్ ఫెయిత్ అండ్ టుడే హ్యాపీ. యాక్టర్ సుమంత్ గారు లాంటి వాళ్ళు ఈ మూవీ యాక్సెప్ట్ చేయాలి అంటే, ఆయన సుమంత్ గారు అంటే ఆయన వర్క్ చేశాను, ఇంటర్వ్యూ చేశాను ఆయనకి, అంటే ఆయన ఎక్కువ మాట్లాడరు, ఆయన టాలెంట్ని కరెక్ట్గా యూజ్ చేసుకునే మూవీస్ ఇంకా రాలేదనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఆయనకి వాస్ట్ ఎక్స్పోజర్ ఉంది మూవీస్ మీద, నాలెడ్జ్ చాలా ఉంది. ఈ ఓన్లీ మన హాలీవుడ్ బాలీవుడ్ ఇండియా కాకుండా వరల్డ్ సినిమా ఆయన ఎక్స్పోజర్ ఉంది. అండ్ ఈవెన్ సెట్స్ లో కూడా ఆయన ఎప్పుడు పెట్టుకొని కామెంటరీ వింటూ ఉంటారు. హిల్ బి వాచింగ్ సంథింగ్ ఆర్ ద అదర్. హి ఇస్ అ వెరీ గుడ్ కన్స్యూమర్ ఆఫ్ డేటా, వరల్డ్ సినిమా ఇవన్నీ. సో ద గుడ్ థింగ్ ఏంటి అంటే వెన్ యూ హ్యావ్ అన్ యాక్టర్ విత్ ఓవర్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఓకే, వాళ్ళకి న్యాన్సెస్ ఆఫ్ యాక్టింగ్ అన్నది తెలిసిపోయి ఉంటుంది. దట్స్ వాళ్ళ లోపల ఉండిపోద్ది. యూ షుడ్ కమప్ విత్ ద స్క్రిప్ట్ వేర్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఇట్, ఆకలితో ఉన్న పులికి స్క్రిప్ట్ ఇచ్చినట్టు. సో వన్స్ ఇన్ ఎ వైల్ దే కమ్ అక్రాస్ సచ్ థింగ్స్. అంటే వెన్ అన్ యాక్టర్ ఈజ్ ఆల్సో పర్ఫార్మింగ్ విత్ అన్ అదర్ యాక్టర్ అనుకోండి, అప్పుడు ఏమవుద్ది అంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కమ్యూనికేటివ్ లెవెల్ మూలంగా ఒక యాక్టింగ్ ప్రావెస్ అన్నది బయటకు వస్తుంది. If you have a bad actor before you, so you will try to subdue your level of acting. See, acting is reciprocal when you are interacting. So ikkade em ayipindante he has got no one else. He knows that. And just imagine me mide the whole camera will be ante usual ga any actor vaadu bhayam estundi first, they won't jump with joy actually. ఏంటి అంటే ఇంతసేపు అంటే షోల్డరింగ్ అ ఫిలిం ఫర్ 1.5 hours ఎలోన్ అన్నది చాలా చాలా డిఫికల్ట్ టాస్క్ అది. బికాస్ మనకున్న ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫ్యూ, బేసిక్గా మనకున్న ఎమోషన్స్ ఆర్ ఫ్యూ కదండి, వాటికి తగ్గ ఎక్స్ప్రెషన్స్ కూడా ఫ్యూవే ఉంటాయి. అండ్ బికాస్ వీఆర్ మేకింగ్ అ ఫిలిం, ఇక్కడ రేజ్ని విపరీతంగా చూపించలేరు, ఇంకోటి ఇంకో జోన్లోకి వెళ్ళలేరు. ఇంకోటి మీ ఇంకోటి యాడ్ చేయాలి అక్కడ, మొత్తం ఇమాజినరీ, మొత్తం ఇమాజిన్ చేసుకుని యాక్టింగ్ చేయాలి. యా
అంత మైండ్ వర్కే. అవును అవును. ఆయన ముందు ఏ క్యారెక్టర్ లేదు, ఏ స్క్రిప్ట్ లేదు, ఒక ఫోన్ ఒక ఇది సెటప్ తప్ప, ఆడియో సెటప్ తప్ప, అంతే రేడియోది. యా యాక్చువల్గా ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళు దేవర్ కంటిన్యూస్లీ యూనో పక్క నుంచి వాళ్ళు అదర్ వాయిస్ యాక్టర్స్ అన్నీ వాళ్ళు దేవర్ డూయింగ్ ఇట్. ఓకే. అది వింటూ అతను చేయాలి, అంటే హీ హాస్ గాట్ అ టాస్క్. ఒకటి ద కెమెరా ఇస్ ఆల్వేస్ ఇన్ మోషన్ అండ్ హీ షుడ్ బీ అ వెరీ కీన్ లిజనర్. ఇఫ్ హీ మిస్సెస్ అవుట్ ఆన్ దిస్ on what is being read out, then malli retake out. Mem 1 or 2 takes kante edi cheyaledandi. We did it in 10 days. 10 days a whole movie, whole movie 9 days lo chesam. One day for the song that you see during the titles. Avunu. Yeah. Road meeda. Yeah. So the end titles lo there is a dance number urke promotional నంబర్ లైక్ మేబీ నేను ఎంటైటిల్స్ దగ్గర స్కిప్ చేయగా అయిపోయింది. యా యా. సో అది ఒక 1 day తీసాము, 9 days లో వి ఫినిష్ దిస్. వి క్యాండ్ అ లాట్ ఆఫ్ ఇది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 hours వి క్యాండ్, బట్ వి వాంటెడ్ ఇట్ టు బి క్రిస్ప్, సో ఇక్కడికి తీసుకొచ్చాం ఫైనల్లీ. అమేజింగ్ అండి. అంటే ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ లాగే ఉంటుంది కదా డైరెక్టర్ కి ఈ హోల్ ప్రాసెస్ అంతా కూడా ఒక ఛాలెంజింగ్. అంతే అంతే. యాక్ట్ చేస్తున్న యాక్టర్కి ఛాలెంజింగ్, ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్కి ఛాలెంజ్. ఏమవుతుంది, చూస్తారా, ఎంగేజ్ అవుతుందా లేదా? అండ్ ఐ వాంటెడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఏంటి అంటే ఒక డైరెక్టర్కి యూనో ఇప్పుడు చాలా మంది నేటివిటీ నేటివిటీ అన్నారు, ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గి మళ్ళీ స్కాటర్ అయింది అన్ని ఐడియాస్. బట్ పాస్ట్ 4-5 years తీసుకుంటే అందరు నేటివిటీ నేటివిటీ అని గ్రౌండ్ లెవెల్ సబ్జెక్ట్స్ తీసుకొని చేశారు. గ్రౌండ్ లెవెల్ సబ్జెక్ట్స్ తీసుకున్న వల్ల మళ్ళీ అందరూ అదే దారి పట్టడం వల్ల అస్సలు సినిమా అంటే అవగాహన లేక, అంటే బయట సినిమాల మీద ఎక్స్పోజర్ లేక నేటివిటీ సబ్జెక్ట్ చెప్పేద్దామని ఆ ఎక్స్పోజర్తో ఈ సబ్జెక్ట్ చెప్పినా ఓకే, బట్ ఓన్లీ ఇదే చెప్పాలి ఇదే చెప్పాలి అన్న దగ్గర ఎక్కడో అవన్నీ డైల్యూట్ అయిపోయి కొన్ని ఫ్లాప్లు వచ్చేసాక ఆగిపోయింది. బట్ యూ టెల్ మీ, బీయింగ్ ఎన్ డైరెక్టర్, వరల్డ్ సినిమాకి ఎక్స్పోజర్ ఉండడం కంపల్సరీయా, లేదా అవసరం లేదు, నేను ఇక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను, ఈ నేటివిటీ మీద నాకు గ్రిప్ ఉంది, ఈ సబ్జెక్ట్స్ మీద నాకు గ్రిప్ ఉంది, ఇండియన్ ఆడియన్స్ మీద నాకు గ్రిప్ ఉంది, వరల్డ్ ఆడియన్స్ తర్వాత సంగతి తర్వాత ఇక్కడ వరకు నేను గ్రిప్ ఉంది కాబట్టి ఐ కెన్ గో విత్ ఇట్ అనుకోవచ్చు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? సి మనకున్న, ఇంతకు ముందు చెప్పిందే చెప్తున్నాను, మనకున్న ఎమోషన్స్ చాలా తక్కువ అండి. దోస్ ఎమోషన్స్ ఆర్ యూనివర్సల్. భయం ఈజ్ యూనివర్సల్, రేజ్ ఈజ్ యూనివర్సల్. సో మనకి స్టెమ్ అయ్యే ప్రతి సీన్లో ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది వీటిలోంచి. దీస్ ఆర్ ఆల్ యూనివర్సల్ ఎలిమెంట్స్. సో వెన్ ఎవర్ యూఆర్ టెల్లింగ్ ఎ స్టోరీ, మనం వీఆర్ టెల్లింగ్ ఇట్ టు ద యూనివర్స్. ఇక్కడ మనం వచ్చేసి సడన్గా వీఆర్ టెల్లింగ్ ఇట్ టు దీస్ ఆడియన్స్ కాబట్టి, వాళ్ళకి ఇవి కావాలి కాబట్టి, దీస్ కైండ్ ఆఫ్ ఇవన్నీ ఏమవుతాయంటే ది యాక్ట్ అస్ ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ మూలంగా ఏమవుద్ది, ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఇట్ లుక్స్ ఆర్టిఫిషియల్. అదే ఇఫ్ యూ ట్రై టు టెల్ అ స్టోరీ ఇన్ అ వెరీ ఆనెస్ట్ వే, మనకి ఏది అనిపించిందో అదే చెప్దాము అని వెళ్తే ఇట్ విల్ బికమ్ గ్లోబల్. అండ్ ఇంకో పెద్ద హార్ష్ ట్రూత్ ఏంటి అంటే, నో వన్ క్యాన్ అండర్స్టాండ్ ద ఆడియన్స్. దిస్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ షుడ్ నో, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను తీసేది ఇది డెఫినెట్గా వాళ్ళకి నచ్చితే. సి టేస్ట్స్ ఆర్ డిఫరెంట్. వాట్ ఐ లైక్ టు ఈట్ యూ మే నాట్ లైక్ టు ఈట్ దట్. సో ప్రైమరీగా ఇక్కడ టేస్ట్ ఆర్ డిఫరెంట్. హౌ కెన్ ఐ కమ్అప్ విత్ సంథింగ్ దట్ క్యాన్ బి యునో క్లోజ్లీ రిలేటెడ్ టు యువర్ టేస్ట్ వరకు ఆలోచించగలుగుతాను, కానీ ఐ నో మై ఆడియన్స్, దే లవ్ దిస్ అని నో ఫిల్మ్ మేకర్ కెన్ గ్యారంటీ దట్. అది చేయలేరండి, ఎవరు చేయలేరు. యూ హ్యావ్ టు కమ్అప్ విత్ సమ్ స్టఫ్ వేర్ యూ కెన్ కనెక్ట్ ఇట్ టు ద ఆడియన్స్. అండ్ మేము మూవీ చేసేటప్పుడు కూడా వీ హ్యాడ్ దిస్ క్వశ్చన్ థ్రోన్ ఎట్ అస్. అంటే న్యాచురల్గా వెన్ అ గైజ్ హీ మే లైక్ ఇట్, బట్ వెనకాల ఉంటాయి కదా. సో మై ప్రొడ్యూసర్ ఆస్క్డ్ మీ దిస్. ఇప్పుడు ఈవెన్ ఐ కన్జ్యూమ్ సచ్ హ్యూజ్ మాసీ కంటెంట్, అలాంటప్పుడు డూ యూ ఎక్స్పెక్ట్ దట్ ఆడియన్స్ వుడ్ రియల్లీ బీ కన్ఫైన్డ్ లైక్ యు ఆర్ కన్ఫైన్డ్ అని? అంటే ఒకే లొకేషన్లో చేస్తే వాళ్ళకి నచ్చుతుందా అంటే దట్ ఐ కాంట్ సే, బట్ ఐ ట్రై టు ఎంగేజ్ దమ్ విత్ వాట్ ఎవర్ థింగ్ ఐ హ్యావ్. ఇందాక చెప్పినట్టు ఐ వాంట్ టు మేక్ దెమ్ part of my film by giving them the imaginary space. No. So adistunnanduku I can connect anukunnanu and luckily our belief paid off. And inkokka formula enti ante kontha mandi success ayyaru. Yeah. Idi kuda etlante kallu mooskoni mottham oka daani meedu pettayadu, hit aithe double amount ledani kattu. Entante aa formula ee season ki for example. Yeah. సంక్రాంతి సీజన్ కి ఈ కైండ్ ఆఫ్ మూవీ. Yeah. Engaging and entertaining. Ante. Yeah. ఇది.
దసరాకి అలాగా, ఇంకొకటి సమ్మర్ హాలిడేస్కి అలాగా, ఇంకొకటి వింటర్లో కూడా సక్సెస్ అయ్యే మూవీస్ ఎలాంటి అంటే చాలా మంది ఈ ఫార్ములా చెప్పారు, ఏమాయ చేసావే, సీతారామం, ఇలాంటి కూల్ అండ్ సాఫ్ట్ మూవీస్. బయట క్లైమేట్ కూడా అలాగే ఉంటవి, అంటే ఈ సీజన్స్ వైజ్ కూడా మూవీస్ హిట్ అవుతాయా అంటే ఇక్కడ ఒకటి అంటే ఒక విచిత్రమైన సర్వే ఉంది దాని మీద. యా అంటే ఇట్లా రకరకాలవి మాట్లాడతారు, బట్ ఇట్ క్యాన్ బి ద రిజల్ట్ క్యాన్ బి యునో డిఫరెంట్. ఇప్పుడు మంచి కూల్ లవ్ స్టోరీ వింటర్ సీజన్లో ఫ్లాప్ కూడా అయ్యాయి. ఇట్స్ నాట్ దట్ ఇట్ విల్ డెఫినెట్లీ హిట్ అన్నది లేదు, హిట్ ద ఆడియన్స్ అన్నది అయితే లేదు. అండ్ ఇంకొకటి చెప్తాను మీకు, యూజువల్లీ వి కాల్ దమ్ బిగ్గీస్, అంటే వి ఆల్ లవ్ టు వాచ్ అవర్ స్టార్స్ దట్స్ దేర్. ఇవాళకి ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి, సో ఇవాళకి ఆయన సినిమా వస్తే ఐ థ్రాంగ్ టు ద థియేటర్ టు వాచ్ ఇట్, బికాజ్ అప్పటి నుంచి ఉండిపోయింది దట్ ఆరా ఆఫ్ ఫిల్మ్ అండ్ ఆల్. సో ఏమవుద్ది అంటే చిరంజీవి గారి ఫిల్మ్ విచ్ షుడ్ రిలీజ్ ఐదర్ ఆన్ ఐదర్ డ్యూరింగ్ సంక్రాంతి, డ్యూరింగ్ సమ్మర్, డ్యూరింగ్ దసరా, ఆర్ అంటే ఆ హాలిడే సీజన్లోనే వీ హ్యావ్ దట్ స్పేస్ టు గో అండ్ యునో వాచ్ ఇట్, అంటే వెన్ వీఆర్ స్టూడెంట్స్. ఇప్పుడు నౌ మై చిల్డ్రన్ ఆర్ స్టూడెంట్స్, సో ఆయన సినిమా ఇప్పటికీ ఆ సీజన్స్ లో వస్తేనే బెటర్ అనుకుంటుంది, సో దట్ ఐ కెన్ టేక్ దెమ్ అలాంగ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ ఈ సీజన్స్ లో రావడం మూలంగా మూవీ హిట్ అవుద్ది అన్నది అయితే దేర్ ఇస్ నో గ్యారంటీ లైక్ దట్. ఇట్స్ జస్ట్ ఎ కోయిన్సిడెంట్. బిగ్గీస్ జనరల్లీ హాలిడే సీజన్ లో రిలీజ్ అవుతాయి, అండ్ అదర్ ఫిల్మ్స్ అంటే వాళ్ళకు ఉన్న స్కోప్ బట్టి గెట్ రిలీజ్డ్. ఇందాక మీరు చెప్పారు 10 ఇయర్స్ యు బీన్ హియర్ అని, అంటే యాజ్ ఎ రైటర్ గా ఉన్నారా, ఎక్కడ అంటే ఎవరితో అయినా కలిసి వర్క్ చేశారా? యా, ఇనిషియల్లీ సాహసం మూవీకి మాకు కాల్ వచ్చింది, అంటే చంద్రశేఖర రెడ్డి గారి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది త్రూ గై ఐ నో ఫ్రమ్ మై హోమ్ టౌన్. అతను ఎందుకో, అంటే గోదావరి అని ఇస్ ప్లేస్ అండి, మై పేరెంట్స్ వర్క్ ఫర్ సింగరేణి కాలరీస్, మై ఫాదర్ ఇస్ అన్ ఇంగ్లీష్ టీచర్, అక్కడ నుంచే నాకు ఈ యావిడ్ బుక్ రీడింగ్ వచ్చింది. మై మదర్ ఆల్సో వర్క్స్ ఫర్ ద సివిల్ డిపార్ట్మెంట్, ఆమె కూడా షీ ఈజ్ అన్ యావిడ్ బుక్ రీడర్. సో చిన్నప్పటి నుండి ఐ గ్రూ అప్ విత్ బుక్స్, ఇప్పటికీ మా ఇంట్లో కనీసం ఒక 1,000 to 2,000 బుక్స్ ఉంటాయండి ఎప్పుడెప్పటి నుంచో, అంటే వాట్ హ్యాస్ బిన్ పాస్డ్ ఆన్. సో ప్రతిదీ చదివి దట్, అంటే నాది ఎంబీఏ అవగానే అప్పటి వరకు నేను ఎప్పుడూ అనుకోలేదు ఐ విల్ బీ ఇన్ మై ఇన్ దిస్ ఇండస్ట్రీ అని, బట్ సమ్హౌ ఆ పుల్ వచ్చేసింది అండ్ ఐ కేమ్ హియర్. సో అక్కడ గై ఐ నో అతని హీస్ వర్కింగ్ హియర్, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు బాగా రాస్తాడు అంటే దే కాల్డ్ మీ. ఇనీషియల్ మీటింగ్ తర్వాత దెన్ ఐ సాట్ విత్ దెమ్, ఇనీషియల్ దీనిలోనే మాకు ఒక మంచి కనెక్ట్ వచ్చింది, బికాజ్ వి బోత్ కన్జ్యూమ్ డిఫరెంట్ సినిమా. ఐ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిజ్ ఫిల్మ్స్, అంటే అతని ఫస్ట్ ఫిలిం అయితే వాజ్ అన్ ఐ ఓపెనర్ ఫర్ మీ. అది సబ్కాన్షియస్గా, అంటే దట్ టైమ్ ఐ నెవర్ న్యూ ఐ విల్ బి హియర్, బట్ ఆ మూవీ వచ్చినప్పుడు చూసింది అయితే కూడా ఆ టైం లో ఒక కైండ్ ఆఫ్ రెబల్ స్టెప్ అండి. మైట్ బి ఇప్పుడు మేమందరం కూడా విఆర్ ఏబుల్ టు టేక్ దిస్ అంటే బికాజ్ అవర్ సీనియర్స్ హావ్ డన్ దిస్, దేర్ ఆర్ సమ్ గుడ్ ఎగ్జాంపుల్స్ దట్ వే, అట్లా దట్స్ హౌ వి హావ్ కమ్. ఓకే, దెన్ తర్వాత, ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారికి విపరీతంగా రాసేవాళ్ళం అండి, అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఫిల్మ్స్ దట్ హీ డస్ హియర్ తెలుగు కాకుండా, హీ డస్ ఎ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఫర్ బాలీవుడ్, అవన్నీ చేసేవాళ్ళం. కంగనా మూవీ కూడా హీ గేవ్ యా స్టోరీ అండ్ స్క్రిప్ట్. సో వీటన్నిటికీ ఏంటి అంటే వీ కీప్ రైటింగ్ ద ఇనిషియల్ వాట్ ఎవర్ హీ వాంట్స్ అస్. సో అది రాసి అట్లా వీఆర్ 3 to 4 years అతని దగ్గరే చేసాం. యా, సో దట్ ఇన్సైట్ ఆల్సో హెల్ప్స్ అస్ బికాస్ he has seen the different phases of films and he enjoys every which phase. And he loves the senior NTR era as much as he loves the junior NTR era. So he enjoyed, he likes all kinds of films that come his way. So akkade em ayindi ante we knew one thing, see oka script gaani oka story gaani oka cinema longevity ki adhe kaaranam undi, story. సో స్టోరీని ఎంత ప్యూర్గా అన యూ షుడెంట్ యునో పాయిజన్ ఇట్ ఆర్ ఫిల్టర్ ఇట్ న్యూమరస్ టైమ్స్ టు మేక్ ఇట్ సూటబుల్ టు ద ఆడియన్స్. దాని బదులు యూ కమ్అప్ విత్ సంథింగ్ విచ్ ఇస్ ప్యూర్,
ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ వే, ద స్టోరీ విల్ ఆల్వేస్ ఫైండ్ ఇట్స్ వే. సో అది ఆయన దగ్గర నేర్చుకున్నాం అనుకోవచ్చు, బికాస్ హీ హాస్ బీన్ హియర్ సిన్స్ ఏజెస్. సో దట్ ఈస్. అండ్ ఇంకొక ప్లే అంటే మేజర్ పాయింట్ ఆయన దగ్గర గమనించింది ఏంటంటే, విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర హీ నెవర్ పోర్ట్రేట్ హిమ్సెల్ఫ్ లైక్ అంటే నేను ఇన్నేళ్ళున్నాను నాకు అంతా తెలుసు అన్నది ఎప్పుడూ లేదు. అంటే ఈ ఎంజాయ్ మీరు అన్నట్టు ఈ జనరేషన్ యాక్టర్స్ ని వాళ్ళ స్టెప్పుల్ని వాళ్ళ యాక్టింగ్ ని ఎంత ఎంజాయ్ చేస్తారంటే, అంటే సమ్ టైమ్స్ నో డౌట్ వస్తుంది చూసే వాళ్ళకి, ఈయన నిజంగానే పాత సినిమాల మీద అవగాహన ఉందా లేదా అని. లేదు లేదు అమ్మా, హీస్ హీ అతను హీ అబ్జార్బ్స్ ఎవ్రీథింగ్ అండి అంతా. అంటే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా ఉండడం, ఫ్రెష్ గా లైఫ్ ని ఎంజాయ్ చేయడం అనేది సంథింగ్ వి షుడ్ ఇన్స్పైర్. Yes, yes, yes. గ్రేట్ టాకింగ్ టు యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఇప్పటికే మీకు మీ మూవీ చూసిన తర్వాత నెక్స్ట్ కాల్స్ అయితే మొదలై ఉంటాయి. యా యా యా. అండ్ ఇన్సిడెంటల్లీ సమ్ ఆఫ్ ద బిగ్ ప్రొడక్షన్ ఆల్సో కాలింగ్ మీ ఆఫ్టర్ వాచింగ్ సచ్ అ స్మాల్ ఫిల్మ్. దిస్ షోస్ దట్ సినిమా కి బౌండరీస్ ఏముండో, ఇట్స్ ఓన్లీ అదర్ పీపుల్ హూ పుట్ అప్ ఆల్ దిస్ కమర్షియల్ సినిమా, ఈ సినిమా ఆ సినిమా ట్యాగ్ లైన్స్. ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ సర్చ్ ఫర్ గుడ్ కాంటెంటే అని this proves actually. Yeah. And before ending nenu okati cheppali, I wanted to ask, and second question adi but flow la elipoyamo. Yeah. ప్రశాంత్ గారు, సుమలత గారు, మీ వైఫ్, మీ ఇద్దరు కలిసి యునో యూ వర్క్ టుగెదర్, ఏ స్క్రిప్ట్ కైనా మీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు, డైరెక్షన్ లో కూడా మీ ఇద్దరు కలిసి ఈ మూవీ అంతా తీశారు, అదొక అరుదైన అనమాట కపుల్ యాక్ట్ చేయడం, కపుల్ కలిసి వర్క్ చేయడము మూవీస్ లో అనేది. వైఫ్ యాజ్ ఏ అంటే మన పార్ట్నర్ గా ఉంటూ వర్క్ లో కూడా పార్ట్నర్ అవడం అనేది, అంటే షీ యూజెస్ ఎ లాట్ ఆఫ్ అదర్ అన్వాంటెడ్ స్టఫ్, అదంతా యూజ్ చేసేస్తుంది. If I have to direct this, my mind should be, you know, very focused. So other issues, even if she is there, even if konjo clear cheppichese, and I can, you know, rely on her being my partner for so many years. So and she is also my good friend. So aa vidhanga that ease comes. And even when we are writing, the female side of the brain, ipudu exactly adi I take all those excerpts from her. And what would a woman, you know, behave if she is stuck in this situation? But tanu cheppedi I take it much more into consideration rather than I coming up with something how a girl thinks like it. Because a man can imagine to a certain extent, but can't experience cheptene it will be true. So that way we balance our work, balance our family, and happily get along. And your success journey starts from here inka ante ante aham reboot nundi. And it's a pleasure that meelanti vallu consuming our content you know spreading word about it. It'll do the film a lot of good. Ade kaakunda ilanti kind of films inka raadan kante, I don't mean a solo act but audacious films where you try to defy the genre, the existing trend gaani inkoti gaani alanti vastu unnappude మూవీ ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, బికాస్ ఆడియన్స్ ఎంగేజ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైమ్ సినిమా షుడ్ సీ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. సినిమా అన్నది ఓన్లీ ఒకటే పరిమితం అవ్వకుండా, ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఇఫ్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ టు చూస్ ఫ్రమ్ దానిలో. ఇప్పుడు యూ గో టు అ మాల్ ఆర్ సంథింగ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ వేర్ యూ విల్ చూస్ ఇట్. అలా కాకుండా ఇఫ్ యూ హ్యావ్ వన్ స్టోర్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ సెల్లింగ్ అంటే దెన్ దట్స్ వేర్ ఫిల్మ్స్ యు నో గెట్ అంటే ఆ హై ఉండదు అండ్ ఈవెన్చువల్లీ ఇట్ విల్ డై. సో గ్రేట్ అండి, గ్రేట్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మూవీస్ ఇంకా తీసి మమ్మల్ని ఎంగేజ్ చేయండి, మమ్మల్ని రిలాక్స్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హెక్టిక్ షెడ్యూల్స్ నుండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్.